नेल्लूर जिला कावल नियोजकवर्ग में माजी मंत्री कलकी यानादिरेड्डी वर्धंति संदर्भंगा एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी कावल एएमसी चेयरमैन मन्नेमल सुकुमार रेड्डी घन निवाळुलु स्थानिक कावल सेंटर वद्द उन्न कलकी यानादिरेड्डी विग्रहानिकि सुकुमार रेड्डी वैसीपी नायकुलु कनिमल्लपूडी वेंकट नारायणुलु पूलमाल वेसी निवाळुलर्पिंचिन अनंतरं ज्योति प्रज्वलन चेशारु। అనంతరం ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ 1970 లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నత పదవులు అలంకరించి నియోజకవర్గంలోని మమేకమై ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిజాయితీ నిష్కల్మష పరిపాలనే ధ్యేయంగా పనిచేసిన రాజకీయ పితామహులు అని కొనియాడారు। అనంతరం వైసీపీ నాయకులు వెంకట నారాయణ మాట్లాడుతూ కావలి ప్రజలకు కలికి యారాదిరెడ్డితో ఎంతో అనుబంధం ఉందని ఎప్పుడు కావలి కోసం పోరాడే వ్యక్తి సుదీర్ఘ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తావన చేసిన కలికి యానాదిరెడ్డిని ఈ విధంగా ఆయనను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు। ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన ఆశా జ్యోతి అని కొనియాడారు। ఇంకొక 100 సంవత్సరాలు పూర్తైనా కూడా కావలి కలిగితరాయిని ప్రతి ఒక్కరూ తన హృదయాలలో గుండెల్లో శాశ్వతంగా తన కుటుంబంలో సభ్యుడిగా ఉంచుకునే విధంగా ప్రేమల రాగాలు आत्मीय पच्चीस कल की यानादिरेड्डी गार अला आय मार्ग गौरवनी मन शासन सभ्यु श्री रामिडि प्रताप कुमार गारिनि आये राजकीय वारसुडिगा कावल्लो रेंडु सार्लु शासन सभ्युलुगा गेलिपिंचिन घनत कल की यानादिरेड्डी शिष्युलके दक्कुतुंदनि कूडा ई संदर्भंगा तेलियजेस्तुन्नाम। अंते कादु राबोयेटुवंटि ముందు కాలంలో కూడా కలికి యానాదిరెడ్డి గారు చూపించినటువంటి పాట ప్రజల్ని ఏ విధంగా ఆదరించాడో పేదవాణ్ణి ఏ విధంగా దగ్గరికి తీసుకుని తన నమ్మిన వారిని ఏ విధంగా పైకి తీసుకొచ్చాడో వారి ఆశయపాట్లు మనందరం కూడా కలిసి నడవాలని మనందరం కూడా కలికి యానాదిరెడ్డి గారి జ్ఞాపకాలను మర్చిపోనీయకుండా కావలకి మనవంతు ప్రతి కార్యక్రమంలో కూడా యానాదిరెడ్డిని గుర్తువచ్చే విధంగా పరిపాలన చేయాలని చెప్పి మనందరం కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం। అంతే కాదు సీనియర్ రాజకీయవేత్త భగవాన్ కూడా ఇంటికి పోతే పని చేసినటువంటి మహానుభావుడు ఆయన అటువంటి కలికి యానాదిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించినందుకు నేను ప్రత్యేక అశ్రు నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మన పట్టణాధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। వారు కొన్ని అనేక కారణాల వలన బయటికి వెళ్ళున్నారు। ఈ కార్యక్రమాన్ని ఈ కరోనా సమయంలో మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరందరూ అభిమానం చూపించినందుకు కలికి యానాదిరెడ్డి తరఫున వారి అభిమానుల తరఫున మేమందరం కూడా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। పెద్ద ఆయన కలికి యానాదిరెడ్డి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదరించి దగ్గర తీసినటువంటి వ్యక్తి। ఆయన 1978 లో ప్రముఖ శాసనసభ్యులైనారు, 4 దఫాలు శాసనసభ్యులైనారు, సమితి ప్రెసిడెంట్ గా చేసినారు, కావలి ఎస్ఎస్ ట్యాంక్ తెచ్చేదానికి కూడా తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి। అటువంటి వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్ల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసినారు। మన దివంగత నేత